తూర్పు గోదావరి జిల్లా అమలాపురం పట్టణంలో 23 కాసుల బంగారం దొంగిలించిన మహిళను అమలాపురం పట్టణ పోలీసులు చాకచక్యం ప్రదర్శించి 24 గంటల్లో పట్టుకున్నారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ వై మాధవరెడ్డి పలు వివరాలను వెల్లడించారు. అమలాపురం పట్టణం కాల్వకొలను వీధిలో నివాసం ఉంటున్న పాలచర్ల అనంతలక్ష్మి ఇంటిలో పనిచేసేందుకు గుంటూరు జిల్లా గురజాలకు చెందిన ఎరుపు మేరీ సునీత చేరింది. పనిలో చేరి 24 గంటలు కాకముందే 23 కాసులు బంగారం పట్టుకుని మేరీ పరారైంది. దీంతో పట్టణ సీఐ బాజీలాల్ ఆధ్వర్యంలో టీంను ఏర్పాటు చేసి ఈ కేసును 23 గంటల్లో ఛేదించి 23 కాసుల బంగారాన్ని రికవరీ చేశారు. ముద్దై సునీతపై గతంలో 11 కేసులు ఉన్నాయని, విశాఖపట్నంలో 2 కేసులు ఉన్నాయని డీఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. ఏ వస్తువులు పోయాయో అవే వస్తువులను రికవరీ చేశామన్నారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ బాజీలాల్, ఎస్ఐలు ఏసుబాబు, చిరంజీవి, ఎం ఉస్మాన్, సిబ్బంది మావిళ్లపల్లి సుబ్బరాజు, మల్లాడి హరిబాబు, రమేష్ బాబు, వీరబాబు, నాగేంద్రబాబు, ఎం మూర్తి, మాధవిలను డీఎస్పీ మాధవరెడ్డి అభినందించారు. 2021 సంవత్సరం 3వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో సుమారుగా మన కల్వకొలను వారి స్ట్రీట్ నందు పలచర్ల అనంతలక్ష్మి గారి ఇంటి నందు ఎరువు మేరీ సునీత అనే పరమర్శి పరిచేసింది. అదే రోజు జాయిన్ అయింది. యాక్చువల్గా మా ఇంటిలో ఒక ముసలావిడని చూసుకోవడం కోసం హోమ్ కేర్గా ఈ శ్రీనివాస్ హోమ్ కేర్ సర్వీస్ సెంటర్ వాళ్ళ ద్వారా నియమించబడిన ఒక ఎరువ మేరీ సునీత అనే హోమ్ కేర్ టేకర్ ఆ రోజు రాత్రి ఆ ముసలావిడ నిద్రిస్తున్న సమయంలో తన ఒంటి మీద నుంచి 23 కాసుల బంగారంతో అక్కడి నుంచి దొంగతనం చేసి పారిపోవడం జరిగిందండి. ఈరోజు ఉదయం అమలాపురం పట్టణ పోలీస్ వారు మన సిఏ బాజీలాల్ గారు ఎంతో చాకచక్యంగా రియల్ టైంలో ఆమె టెక్నికల్ ఎవిడెన్సెస్ ద్వారా కానీ తర్వాత ఆమె యొక్క బయోడేటా బేస్ మీద ప్లస్ అన్ని రకాలుగా టీంను ఫామ్ చేసి అన్ని విధాలా ప్రయత్నించడంలో ఈరోజు ఉదయం ఆమెను మనము పట్టుకోవడం జరిగింది. ఆమె స్వాధీనంలో ఉన్న 23 కాసులు ఇంటాక్ట్గా ఎటువంటి తక్కువ లేకుండా ఇంటాక్ట్గా పోయిన సొమ్మునంతా ఆమె స్వాధీనం నుంచి రికవర్ చేయడం జరిగిందండి. ఈరోజు మేము కోర్టు ముందు ప్రొసీడ్ చేస్తాం. ఈమె పేరు ఎరువ మేరీ సునీత. సొంత ఊరు రెడ్డిచింత, గురజాల మండలం, గుంటూరు జిల్లా. ఈమె ఇంటరాగేషన్లో తేలింది ఏంటంటే ఇంతకుముందు 11 కేసుల్లో ముద్దాయిగా ఉంది హైదరాబాద్లో, అలాగే విశాఖపట్నం 2 కేసుల్లో ముద్దాయిగా ఉంది, 3 కేసుల్లో శిక్షను కూడా అనుభవించింది. ఈ టోటల్ ఈ 13 కేసుల్లో 3 కేసుల్లో శిక్ష కూడా అనుభవించింది. సో ఈ బ్యాక్గ్రౌండ్లో అంటే ఈ అఫెన్స్ బ్యాక్గ్రౌండ్లో ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే మనకు ఎన్నో అవసరాలతో మన హోమ్లో ఇంట్లో పన్నోషన్ పెట్టుకుంటూ ఉంటాం. అది వాళ్ళకు జీవనోపాధి కలిగించడంలో మన తోడ్పాటు కూడా ఉంటుంది. దాంతోపాటు మనం కూడా కొన్ని జాగ్రత్తలు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. అలా పన్నోషన్ని పూర్తిగా ఏ విషయాన్ని వదిలేయకుండా వాళ్ళ పూర్తి డీటెయిల్స్ కలెక్ట్ చేసుకొని తర్వాతే పనిలో పెట్టుకోవాల్సిందిగా, మీకు ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే సంబంధిత పోలీసు వారిని, ఏ స్టేషన్ అయితే ఆ స్టేషన్ పోలీసు వారిని సంప్రదించి వారి సహాయం తీసుకోవాలి.